నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. ప్రొఫెషనల్ ట్రాన్స్పరెన్సీతో సేవలందిస్తూ హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో మధ్యవర్తి పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్న వెస్టియన్ గ్లోబల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ సీఈఓ డాక్టర్ శ్రీనివాసరావుతో టీవీ ఫైవ్ బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ స్పెషల్ ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం. నమస్తే. రియల్ ఎస్టేట్ ప్రత్యేక చర్చకు స్వాగతం. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో మధ్యవర్తి పాత్ర ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మధ్యవర్తి లేనిదే రియల్ ఎస్టేటే లేదు. సో అంత ఇంపార్టెంట్ మిడిల్ మ్యాన్ రోల్ని అటు ఇండివిజువల్స్, ఇటు ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరూ ప్లే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఇన్స్టిట్యూషనల్ కన్సల్టింగ్ కంపెనీస్ లేనిదే ట్రాన్సాక్షన్స్ అసలు జరగవు. సో అటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించే గ్లోబల్ ప్లేయర్ ఇవాళ మన మధ్యలో ఉన్నారు. సో వెస్టియన్ అనే ఈ కంపెనీ యుఎస్ బేస్డ్ కంపెనీ. సో వెస్టియన్ గ్లోబల్ ఈ కంపెనీని ప్రమోట్ చేసింది కూడా మన తెలుగు తేజమే, డాక్టర్ శ్రీనివాసరావు. హీజ్ సీఈఓ ఏషియా పసిఫిక్ ఫర్ వెస్టియన్ గ్లోబల్. సో ఆయన అడిగి అసలు ఏమిటి హైదరాబాద్ మార్కెట్లో ఏం జరుగుతుంది, గ్లోబల్గా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాసరావు. నమస్కారం అండి. సో వెల్కమ్ టు టీవీ ఫైవ్. థ్యాంక్ యూ. వెస్టియన్ అంటే మేము ఏదో ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ కంపెనీ మనకు సంబంధం లేదు అనుకున్నాం, కానీ ఎప్పుడైతే మీరు ప్రమోట్ చేశారు దీన్ని, యువర్ వన్ ఆఫ్ ది కో ప్రమోటర్స్ అని తెలిసింది, అప్పటి నుంచి వీ స్టార్టెడ్ నోయింగ్ ది కంపెనీ వెల్. సో ఏంటి వెస్టియన్ అనే పేరు ఎందుకు పెట్టారు, ఎప్పుడు ప్రారంభమైంది కంపెనీ? 2009లో స్టార్ట్ చేసామండి. వీ ఒరిజినల్లీ స్టార్టెడ్ ఇట్ ఇన్ అమెరికా. అక్కడ స్టార్ట్ చేసి బేసిక్ ప్రిన్సిపల్ వాజ్ టు బ్రింగ్ అమెరికన్ కంపెనీస్ టు ఇండియా. సో ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోయి బెంగళూరులో హెడ్ క్వార్టర్స్ చేసుకొని వీ స్టార్టెడ్ దిస్ కంపెనీ. మీ కోర్ ఆపరేషన్స్ ఎక్కువ ఇండియానే? ఇండియా. మోస్ట్ ఆఫ్ 70% ఆఫ్ ద రెవెన్యూ ఆఫ్ దిస్ కంపెనీ కమ్స్ ఫ్రమ్ ఇండియానే. రెస్ట్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఆర్ ఇన్ యుఎస్ అండ్ ఇన్ చైనా. హైదరాబాద్ నౌ హెస్ లాస్ట్ 4 ఇయర్స్గా చాలా యూనో దెర్ హెస్ బిన్ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ హైదరాబాద్ అండ్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ వీ హ్యావ్ యు నో ఫోకస్డ్ ఆన్ హైదరాబాద్ అండ్ రీసెంట్లీ మేము ఒక మార్కెట్ రిపోర్ట్ కూడా రెడీ. ఇన్ఫ్యాక్ట్ మాకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చారు మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఒక కాంప్రహెన్సివ్ ఎగ్జాస్టివ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఇందులో ఉన్న విశేషాలు చదువుతుంటే హైదరాబాద్ ఎక్కడికి వెళ్తుందో అన్నంత ఆశ్చర్యం కలుగుతుంది. హైదరాబాద్ ఈ మార్కెట్ రిపోర్ట్లోంచి వాట్ వీ వాంట్ టు కమ్యూనికేట్ ఇస్ హైదరాబాద్ విల్ బీ ద లార్జెస్ట్ అబ్జార్బర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ స్పేస్ ఇన్ ద కంట్రీ. బెంగళూరుని ఇంత నెక్స్ట్ బెంగళూరు యూస్ టు అబ్జార్బ్ అబౌట్ 10 to 12 million square feet, బట్ హైదరాబాద్ ఇన్ ద నెక్స్ట్ 18 మంత్స్ విల్ బీ ద లార్జెస్ట్ అబ్జార్బర్ ఆఫ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ స్పేస్ ఇన్ ద కంట్రీ. ఆల్మోస్ట్ క్లోజ్ టు 15 million square feet ఆఫ్ అబ్జార్ప్షన్ ఇయర్ ఆన్ ఇయర్ ఫ్రమ్ 2020 నుంచి వీఆర్ ఆంటిసిపేటింగ్ అండ్ విల్ బీ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద హోల్ కంట్రీ అండ్ దాట్స్ అ బిగ్ పాజిటివ్ సైన్ ఫర్ హైదరాబాద్. సో ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా ఇది శుభవార్త, మరొక విధంగా దుర్వార్త కూడా. కరెక్ట్. ఎందుకంటే రేట్లు పెరిగిపోయాయి అనుకోండి, ఇలాగే ఇంత హైయెస్ట్ అది అందరికీ ధరలు పెరిగితే అఫోర్డబిలిటీ కష్టమైపోతుంది. సార్, అంటే ఒకటి సార్, హైదరాబాద్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ల్యాండ్ ఇంకా అవైలబుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ఇండియా మీ స్వీట్ స్పాట్ అనేది 4,500 to 5,000 rupees per square feet మీకు ఇంకా ఆ ధరల్లో మీకు ఇంకా అపార్ట్మెంట్లు దొరుకుతున్నాయి. వేరస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8,000 and above మీరు ఏ సౌత్ ఇండియాలో ఎక్కడ వెళ్ళినా కూడా 8,000 నుంచి ఎక్కువే ఉంది, కానీ తక్కువ లేదు. హైదరాబాద్లో అది అడ్వాంటేజ్. ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ద న్యూ కాన్సెప్ట్ ఆఫ్ లీప్ అని తీసుకొచ్చారు, విచ్ ఇస్ బేసిక్లీ లుకింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఆ ఏరియాస్లో ఇఫ్ దే స్టార్ట్ డెవలప్మెంట్ దేర్, 3,000 to 4,000 లోపల యూ విల్ గెట్ సమ్ గుడ్ రెసిడెన్షియల్ అసెట్స్ దేర్ ఆల్సో. సో దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్ న్యూస్ ఫర్ హైదరాబాద్. ఓకే. సో ఇంతకుముందు కూడా కొన్ని సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లో మేము చూసాం 12.8 million square feet స్పేస్ ఇన్ 2019 ఆఫీస్ ట్రాన్సాక్షన్. కరెక్ట్. సో ఇప్పుడు మీ రిపోర్ట్ కూడా దాన్ని నిర్ధారిస్తోంది. ఏంటి ఎటువైపు మళ్ళీ సేమ్ వెస్టర్న్ హైదరాబాదేనా, లేకపోతే ఇప్పుడు లీప్ కావచ్చు, లేదా లీప్ ప్లేస్లో ఇంకొకటి ఏదో పాలసీ పేరు చెప్తున్నారు? కరెక్ట్. సో ఆ పాలసీస్ వస్తే ఏమన్నా అదర్ డైరెక్షన్స్లో కూడా మార్కెట్ పెరిగే అవకాశం ఉందా? సార్, ప్రిడామినెంట్లీ ఇంకో 3 ఇయర్స్ మీరు హైదరాబాద్లో చూస్తే 40-50 million square feet, మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ కమింగ్ ఓన్లీ ఇన్ ద వెస్ట్ వెస్టర్న్ పార్ట్. సో వాట్ ఎవర్ గ్రోత్ గచ్చిబౌలి మణికొండ నానక్రామ్ కూడా అదే సేమ్ లొకేషన్స్. ఓకే.
A 45 million square feet, whatever is coming up, out of which close to 50% already commitment అయిపోయింది. So what ఇంకో ఉండేది మిగిలేది 50%. So whatever is going to come up in West will get absorbed. Right. So and so whatever growth that you will see is probably in the next 5-year to 10-year horizon is what towards East or the other parts of Hyderabad. So you will see only growth happening in the West for at least the next, which is a very lopsided growth. అలా పెరగటం అనేది ఏ సిటీకి కూడా మంచిది కాదు. సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బర్డెన్ పడుతుంటుంది. కరెక్ట్. అండ్ పీపుల్ హూ వాంట్ టు గో టు అదర్ డైరెక్షన్స్ విల్ గెట్ ఇన్సెంటివైజ్డ్. సో ఎలాగ దీన్ని చక్కదిద్దటం? గవర్నమెంట్ ఈస్ ఆల్రెడీ డూయింగ్ వాట్ ఎవర్ దే క్యాన్ బై విత్ ద లీప్ పాలసీ. బట్ ఈవెన్ ఇఫ్ సిన్స్ దెర్ ఇస్ స్పేస్ అవైలబుల్ ఆటోమేటిక్లీ అండ్ గ్రేడ్ ఏ స్పేస్, టుడే ఇండియాలో ఉండే టాప్ 10 డెవలపర్స్ ప్రతి వాళ్ళు ఇండియా ఇక్కడ ఉన్నారు, ఎక్సెప్ట్ ఫర్ పంచీల్, ఎవ్రీబడి ఎల్స్ ఇస్ హియర్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ మేనేజ్డ్ టు గెట్ ల్యాండ్స్ మీ వెస్ట్ సైడ్లోనే. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు ఫినిష్ దేర్ డెవలప్మెంట్ బిఫోర్ దే మూవ్ టువర్డ్స్ ద ఈస్ట్ సైడ్. రిపోర్ట్లను చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద మీ సంస్థ చేసిన రిపోర్ట్ చూస్తే సిబిడి ఈజ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, బేగంపేట్, సోమాజిగూడ, రాజ్భవన్ రోడ్, ఎస్పీ రోడ్, అలాగే ఎస్బిడి బిజినెస్ డిస్ట్రిక్ట్, కరెక్ట్. ఎస్బిడి అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కరెక్ట్. అండ్ పీబిడి అంటే పెరిఫెరల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఈజ్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, రాయ్దుర్గ్, కోకాపేట్, ఉపాల్గూడ అండ్ మణికొండ, కరెక్ట్. దెన్ ది పెరిఫెరల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో అదర్స్ వచ్చేసి పోచారం, ఉప్పల్, శంషాబాద్ అండ్ కుకర్. ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు వీటిల్లో ఎక్కడ సజెస్ట్ చేస్తారు, స్ట్రాంగ్ రికమెండేషన్ ఎక్కడ చేస్తారు? షార్ట్ టర్మ్ వ్యూ తీసుకుంటే ఐ విల్ సే ఇన్ పెరిఫెరల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అండ్ గోయింగ్ అప్ టు శంషాబాద్, రాయదుర్గ్, కోకాపేట్, దోస్ ఏరియాస్. బట్ లాంగ్ టర్మ్ వ్యూ, ఒక 10 ఏళ్ళు నేను వెయిట్ చేయగలుగుతాను అంటే డెఫినెట్లీ టువర్డ్స్ ఉప్పల్ సైడ్ ఇస్ వేర్ ఐ విల్ పుట్ మై మనీ ఇన్. Okay. Whether it is commercial or residential, I'll put my money that side because next 10 years, once the infrastructure this side is going to take a beating, everybody will move towards that side. And that's when you'll see a lot of appreciation. Newspapers are also aware of it. In fact, southern cities ahead of the curve in completing residential projects. Right. So, wherein they said, Bangalore lo completion time 5.5 years, Hyderabad lo 5.5 years, Chennai 5.6 years. ఢిల్లీ ఎన్సీఆర్ 7.2 ఇయర్స్ పడుతుంది కంప్లీషన్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ చేయడానికి. సో ఎందుకు ఇంత వేరియేషన్ ఉంది? ప్రాబ్లం విత్ ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ తీసుకుంటే ఓవర్ సప్లై ఒకటి. రెండోది ఏం చేశారంటే అక్కడ ఇఫ్ ద టోటల్ డిమాండ్ ఇస్ 200,000 యూనిట్స్ ఆర్ 300,000 యూనిట్స్ పర్ యానమ్, దే హ్యావ్ స్టార్టెడ్ బిల్డింగ్ క్లోజ్ టు 2 ఆల్మోస్ట్ ద సేమ్ సైజ్. సో పర్ యునో అండ్ దేవ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు బై కంప్లీట్ ఆన్ టైమ్ సార్. ద థింగ్ ఇస్ డబ్బులు ఎప్పుడు డైవర్ట్ చేయటం స్టార్ట్ చేస్తారు టు బై అదర్ ల్యాండ్ పార్సల్స్, ఆబ్వియస్లీ ద ప్రాజెక్ట్స్ విల్ గెట్ స్టాల్డ్ అండ్ ఇఫ్ ద సేల్స్ డోంట్ హ్యాపెన్ అండ్ పీపుల్ డోంట్ పే అప్ ద మనీ, ఇట్ ఆల్వేస్ హ్యాపెన్. అండ్ ఢిల్లీ ఇంకోటి ఏమంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఎన్సీఆర్ రీజన్లో, ఇట్ వాస్ అన్ ఇన్వెస్టెడ్ డ్రివెన్ మార్కెట్. పీపుల్ వర్ బాయింగ్, వేర్ ఆల్ బాయింగ్ ఇట్ hoping to double their money or triple their money. South lo the good thing is 70% of the sales is always to the end users. So kone vaadu definitely ga vada intlo velli undalani konnadu. Okay. That is the reason why South has always been better. Second, South developers are far more conservative compared to the northern developers in terms of leveraging the asset. Vaallu 2-3 times leverage chesaru, villu 1-1.5 times chesaru, so they are able to manage and somehow survive. Okay. సో ఏంటి ఇప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ ఇండియాలో ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫేస్ చేస్తుంది, అన్సోల్డ్ ఇన్వెంటరీ విషయంలో కావచ్చు, అలాగే కొంతమంది ప్రమోటర్స్ అయితే మధ్యలో ఆపేశారు, స్టాల్డ్ ప్రాజెక్ట్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, నాట్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ ది తెలుగు స్టేట్స్ బట్ ది రెస్ట్ ఆఫ్ ది కంట్రీ టు సమ్ ఎక్స్టెంట్, ఈవెన్ బెంగళూరు లాంటి సిటీలో కూడా ఆ ప్రాబ్లం. సో ఎప్పటికీ ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనుకుంటున్నారు సార్? బెంగళూరు మీరు తీసుకుంటే దగ్గర దగ్గర బెంగళూరు సిటీ అబ్జార్ప్షన్ వచ్చి 45,000 యూనిట్లు పర్ యానం, టికెట్ సైజ్ వచ్చి 80 లక్షల నుంచి 1-20 కోట్ల లోపల ఆ సైజ్లో ఉంటే జనాలు కొనుక్కుంటున్నారు. స్టార్ట్ చేసిన ప్రతి ప్రాజెక్టు ప్రతి డెవలపరు 2 కోట్లు 3 కోట్లు 5 కోట్ల ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన వల్ల
Today, Bangalore alone has 2,50,000 units, unsold units, as we speak. Hyderabad lo kuda initial ga emaindante about 2-3 years ago, similar kind of mindset had come in. People were quoting very high prices and talking about 4,000-5,000 square feet houses. Somewhere correction happened, and today Hyderabad is in a much better position compared to the other parts of India. Mm-hmm. And my personal take is it will take at least 5 years for this correction to come to a stabilization phase, because there is so much of unsold stock. Bangalore lo teeskondi, Chennai lo teeskondi, for that matter even NCR lo teeskondi. ఇవన్నీ ఆ కరెక్షన్ సెట్ రైట్ అవ్వాలంటే మినిమం 5 ఇయర్స్ పడుతుంది సార్. సో అదర్ తెలుగు స్టేట్ పరిస్థితి ఏంటి? మనం అమరావతి ఆర్ వైజాగ్ ఇటువంటి ప్లేసెస్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా టర్న్ కాబోతుంది? వైజాగ్ ఇస్ ఐ థింక్ ద ఫ్యూచర్ ఆఫ్ డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్. ఎనీబడీ యునో, నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర డబ్బులు ఉంటే రేపు పొద్దున ఫస్ట్ ప్లేస్ ఐ విల్ గో అండ్ ఇన్వెస్ట్ ఇస్ వైజాగ్. Not in Hyderabad. No, Hyderabad is, of course, is a given. That's the first choice. Okay. But I'm saying other Telugu states, Vizag okay. would be the next. AP low. AP low. Vizag is the definite. So Amravati is gone case in your view? Amravati, I think the negativity around the word Amravati is so much that our own investors are not willing to invest. We were looking at Vestian as an organization. We are also into infrastructure. So we raise capital for metro, rail and other investments. We wanted to do the Vijayawada metro project, but all our investors, including my joint venture partners, have said no. So right now Amravati for some reason is not the flavor with any of my investors or it's clients. Not some reason, it's only one reason. That's because of the government. The state government which is grossly neglecting the Vijayawada region. Correct. For whatever may be the reason. Vaalla pradhanyalu, vaalla pradhamyalu vaallaku unnai. So, ఏంటి వెస్టియన్ వెస్టియన్ ఏం చేయబోతోంది హైదరాబాద్లో? మీరు హైదరాబాద్ మార్కెట్ మీద చాలా బుల్లిష్గా ఉన్నారు. ఏంటి మీరు ఎవరెవరిని ఇక్కడ తీసుకురాబోతున్నారు? ఎటువంటి క్లయింట్స్ రాబోతున్నారు హైదరాబాద్ కొత్తగా? మోస్ట్ ఇంతవరకు వచ్చింది టియర్ వన్ కంపెనీస్ వచ్చాయి సార్. గూగుల్ తీసుకోండి, యాపిల్ తీసుకోండి, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. అమెరికాలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏమైందంటే టియర్ 2 అంటే 500 మిలియన్ నుంచి 2 బిలియన్ దాకా మార్కెట్ సైజ్ ఉండే కంపెనీస్ దే ఆర్ ఆల్ కమింగ్ టువర్డ్స్ ఇండియా, ఎస్పెషలీ హైదరాబాద్, బికాస్ టాలెంట్ పూల్ ఇస్ అవైలబుల్, రియల్ ఎస్టేట్ ఇస్ స్టిల్ చీప్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ఇండియా, ప్లస్ 45 మిలియన్ స్క్వేర్ ఫీట్ కూడా రెడీ, గ్రేడ్ ఏ స్టాక్ విల్ బి రెడీ ఇన్ ద నెక్స్ట్ 18 మంత్స్ టైమ్. సో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ దీస్ కంపెనీస్. గ్రేడ్ బి కంపెనీస్ అంటే 500 మిలియన్ నుంచి $2 billion companies, those are the companies that will come to Hyderabad in a big way. And we are anticipating that out of the 45 million square feet, 10-20% we will bring customers to Hyderabad. Oh, so you are going to fill up around 4.5 to 5 million square feet here. Yes, absolutely. I'm also the good news and the bad news like you mentioned earlier, which also means things are going to get expensive in Hyderabad. Okay. So in next 18 months to 24 months low, next 1.5 to 2 years low, ఎటువంటి ప్రైస్ ఇంక్రీజ్ ని, ప్రైస్ ఎప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ హైదరాబాద్? సార్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ టుడే సబ్ డాలర్ అంటే 70 రూపీస్ కన్నా తక్కువే ఉంది రేట్స్. జనరల్గా వీ ఆంటిసిపేట్ అబౌట్ 10% ఇంక్రీజ్ ఇన్ కమర్షియల్ రెంటల్స్ అండ్ రెసిడెన్షియల్ ఐ థింక్ ఇట్ విల్ స్టిల్ కంటిన్యూ టు బీ ఇన్ దట్ 4,500 to 5,000 rupee రేంజ్ యావరేజ్ ప్రైస్ అక్రాస్ హైదరాబాద్. 4,500 to 5,000 rupees లోపలే ఉంటుంది. I don't see increase immediately in the next 18 months, but once see companies anta vachin tarata more and more people get jobs, obviously more money, then you will see the residential prices going up. Mm-hmm. So commercial lo yields anta varaku undochu, rental yields? Sir, 9%, 8-9% is what most developers are trying to sell their investments at. Mm-hmm. ఆ కాలం పోయింది, 12-13% ఈల్డ్స్ వచ్చే కాలం పోయింది. స్టిల్ 9% ఇట్సెల్ఫ్ ఈజ్ ఎన్ అట్రాక్టివ్ కంపేర్డ్ టు ఫిక్స్డ్ డిపాజిట్ విచ్ ఈస్ గివింగ్ యూ 6% ఇన్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్. యు ఆర్ గెటింగ్ ఎ రెంటల్ ఈల్డ్ ఆఫ్ 9%, బట్ ఆల్సో ఇన్ అడిషన్ టు ది ప్రైస్ అప్రిసియేషన్, క్యాపిటల్ అప్రిసియేషన్ పక్కన పెడితే అది తీసుకుంటే దెన్ ఇట్స్ వెరీ అట్రాక్టివ్. బట్ క్యాపిటల్ అప్రిసియేషన్ పక్కన తీసి పెడితే మీ కార్పొరేషన్ ట్యాక్స్ ప్లస్ యునో ఓవరాల్ లైఫ్ సైకిల్ మెయింటెనెన్స్ అది తీసుకుంటే ఇట్ కమ్స్ టు అబౌట్ 6.5-7% సార్. బట్ ద ప్లస్ పాయింట్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ది ఎవెన్చువల్ క్యాపిటల్ అప్రిసియేషన్. సో ఏంటి ఫైనల్గా మా ప్రేక్షకులకి, ఇన్వెస్ట్ చేద్దాం రియల్ ఎస్టేట్ మార్కెట్లో అనుకునే వాళ్ళకి ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు, ఎటువంటి
అంటే డూస్ అండ్ డోంట్స్ మీరు సజెస్ట్ చేస్తారు? డూస్ అండ్ డోంట్స్ అంటే షార్ట్ టర్మ్, డోంట్ లుక్ ఎట్ షార్ట్ టర్మ్, బికాస్ షార్ట్ టర్మ్లో డెఫినెట్గా దెర్ విల్ బి అ స్లో డౌన్ ఇన్ అక్రాస్ ఇండియా, ఎస్పెషల్ ఇన్ ఈవెన్ ఇన్ ది ఆంధ్ర స్టేట్స్, తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఆల్సో. బట్ లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే రియల్ ఎస్టేట్ ఇస్ డెఫినెట్లీ ద బెస్ట్ ప్లేస్. ఒక సామెత ఉంది, గాడ్ స్టాప్డ్ మేకింగ్ లాంగ్ ల్యాండ్ లాంగ్ టైమ్ అగో అని. సో ల్యాండ్ ఇస్ వెరీ డిఫికల్ట్ కమాడిటీ ఇన్ ఇండియా. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇఫ్ యూర్ టేకింగ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూ, 10 ఏళ్ళ ఇన్వెస్ట్మెంట్ వ్యూ తీసుకుంటే ఈస్ట్, ఎస్పెషలీ ఉప్పల్ ఆ సైడ్లో ప్లీజ్ బై ల్యాండ్స్, ప్లీజ్ బై రియల్ ఎస్టేట్ దేర్. ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు అప్రిషియేట్. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీనివాసరావు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ వీ విష్ ది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అండ్ వెస్టియన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది వెస్టియన్ ప్రమోటర్ డాక్టర్ శ్రీనివాసరావు గారితో. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ సోమవారం నుంచి ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఐపీఓ ప్రారంభం కానుంది. మార్చి 5న ముగిసే ఈ ఇష్యూ ద్వారా 9,000 కోట్ల రూపాయల నిధులను ఎస్బీఐ కార్డ్ సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్దతిలో 13.05 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు. ఇందులో ఎస్బీఐ 3.72 కోట్ల షేర్లు, కార్లైల్ గ్రూప్ 9.32 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తుంది. వీటికి అదనంగా కంపెనీ 500 రూపాయల కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇష్యూ ధర 750 నుంచి 755 కాగా అర్హత గల ఉద్యోగులకు ఒక్కో షేర్కు లగ్జరీ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ వెల్ఫేర్ను టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల తరహాలో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రత్యేకంగా బ్యాటరీ ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదని, ఈ వెహికల్తో వాయు కాలుష్యం తగ్గుతుందని కంపెనీ ప్రకటించింది. జపాన్లో పూర్తిగా తయారు చేసిన ఈ కార్లు ఇక్కడికి దిగుమతి కానున్నాయి. దేశీయ మార్కెట్లో టయోటా తొలి లగ్జరీ వాహనం ఇదేనని తెలిపింది. 2.5 లీటర్ల 4 సిలిండర్ల శక్తివంతమైన పెట్రోలు హైబ్రిడ్ ఇంజన్, 2 విద్యుత్ మోటార్లు, 1 హైబ్రిడ్ బ్యాటరీతో నడిచే ఈ కారు ధరను 79.50 లక్షల రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 6 లక్షల వెల్ఫేర్ వాహనాలను విక్రయించామని, త్వరలోనే మరో లగ్జరీ వాహనాన్ని విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. ఆల్ ఇండియా లాంచ్ ఆఫ్ అవర్ న్యూ టొయోటా వెల్ఫేర్. వి ఆర్ హియర్ ఇన్ హైదరాబాద్ బికాస్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ సపోర్ట్ దట్ వీ గాట్ ఫ్రమ్ అవర్ హైదరాబాద్ కస్టమర్స్ ఇస్ రియలీ ఓవర్వెల్మింగ్ ఫర్ అస్, అండ్ వీ ప్రెసెంట్ దిస్ వెహికల్ విత్ గ్రేట్ జాయ్ అండ్ ప్రైడ్, విచ్ ఇస్ ద టొయోటా వెల్ఫేర్ విచ్ కమ్స్ ఇన్ ద సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వర్జన్. అండ్ దిస్ ఎపిటమైజెస్ లగ్జరీ ఫార్ ద కస్టమర్స్ హూ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ అ కంఫర్ట్ going from their office to of workplace and going to any other place. I think the best choice will be the rear seat. Please enjoy this car, please have a look at the vehicle in detail, especially the middle seat and the kind of comfort that it provides, and this is why customers have loved this product as far as welfare is concerned. Madhya taragati janala sontinti kalanu teerustu reality rangamlo sensation create chestundi Rocky Avenues. ఉభయ గోదావరి జిల్లాలో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా మిడ్ సెగ్మెంట్లో ప్రాజెక్టులను, డిజైన్లను పూర్తి చేసి అఫోర్డబుల్ రేట్స్లో ప్లాట్స్ను అందజేస్తూ కస్టమర్లచే మన్నలను పొందుతోంది ఈ సంస్థ. రాజమండ్రిలో చంద్రిక అవంతిక ప్రాజెక్టుకు ఊహించని డిమాండ్ రావడంతో తాజాగా ఈ ప్రాజెక్టులో ఫేజ్ 2 కూడా లాంచ్ చేసి 2BHKని కేవలం 18 లక్షలకే అందిస్తుండటం విశేషం. ఆకాశాన్ని తాకే భూముల ధరలు, నిరంతరం పెరిగే నిర్మాణ వ్యయంతో సొంత ఇల్లు చాలా మందికి ఒక కలగానే మిగిలిపోతోంది. రాజమండ్రి, విజయవాడ వంటి నగరాల్లో ప్రాపర్టీలు కొనాలంటే తలకుమించిన భారమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటు ధరల్లో అద్భుతమైన అపార్ట్మెంట్లను అందించే ఏకైక సంస్థ రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. రియాల్టీ వ్యాపారాన్ని ధార్మిక దృక్పథంతో నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందే ఈ సంస్థ ప్రైమ్ లోకాలిటీల్లోనే అట్రాక్టివ్ రేట్లకే ఫ్లాట్లను సేల్ చేస్తోంది.
రాజమండ్రిలో దాదాపు 9 ఎకరాల్లో ఓపెన్ స్పేస్ కు అధిక ప్రాధాన్యమిస్తూ నిర్మించిన చంద్రికా అవంతిక ప్రాజెక్టులో 480 లగ్జరీ అపార్ట్మెంట్లు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్న ఫ్లాట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. సెకండ్ ఫేజ్ లోని ఇళ్లను కేవలం 18 లక్షల రూపాయలకే అందించాలని నిర్ణయించడం విశేషం. జిమ్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఫార్మసీ ఇవన్నీ ఉన్న వెంచర్ లో 15 లక్షలకే ఫ్లాట్. ఎలా, అన్ని ఎమినిటీస్ ఇస్తారా అనుకున్నాం కానీ ఇచ్చి చూపించారు. కాదనే వాళ్లతోనే అవుననిపించాం. రాజమండ్రిలో 100 మందిని గృహస్థులు చేసి గృహకేతనం ఎగరవేశాం. ఫేజ్ 2 ని ప్రారంభించాం. 18 లక్షలకే 2 బెడ్రూమ్ ఫ్లాట్. జిఎస్టి కంపెనీనే భరిస్తుంది. చంద్రకా విలాసినిలో మొత్తం 1250 స్మార్ట్ సైజ్డ్ హౌసింగ్ ను డెవలప్ చేసేలా ప్రణాళికలు రచించగా ఫెసిలిటీస్ విషయంలోనూ ఏమాత్రం వెనుకాడటం లేదు. రాఖీ సంస్థ 1250 అపార్ట్మెంట్లు, 15 విల్లాలు చంద్రికా విలాసినిలో డెవలప్ చేయనుండగా మోడ్రన్ ఎమినిటీస్ ఎన్నింటినో ఇందులో భాగం చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి కేవలం 30 నెలల కాలంలోనే పూర్తి చేసే ప్లానింగ్ ను పక్కాగా అందుకుంటామని కాన్ఫిడెంట్ గా చెబుతోంది రాఖీ అవెన్యూస్. నేను రాజమండ్రి NH5 హైవే మీద ఉన్నాను. ఈ వైపు ఏవి అప్పారావు రోడ్డు, ఇక్కడ 2 బెడ్రూమ్ ఫ్లాట్ 50 లక్షలు. మరి ఈ వైపు రాఖీ అవెన్యూస్ వారి చంద్రికా విలాసిని, నేను ఈ వైపు, మరి మీరు? ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.